లోకేష్ కు అమిత్ షా అపాయింట్మెంట్ వెనుక అసలు కథ ఇది. సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దర్శన భాగ్యం కల్పించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిఐడి విచారణ తర్వాత వెంటనే లోకేష్ ఢిల్లీ వెళ్లారు. బుధవారం రాత్రి అమిత్ షా ఎదుట లోకేష్ తన గోడు వినిపించారు. తన తండ్రి చంద్రబాబు అరెస్టు అలాగే తన కుటుంబ సభ్యులపై కేసుల నమోదు గురించి వివరించారు. అయితే చంద్రబాబు అరెస్ట్ అయిన 30 రోజుల తర్వాత అమిత్ షా ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడం ఏమిటి అనే చర్చకు తెరలేసింది. దీని వెనుక అసలు కథ వేరే ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దో గొప్ప రాజకీయ ప్రయోజనం పొందేందుకే లోకేష్ కు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా సమాచారం. అందుకే అమిత్ షాతో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొనడాన్ని పలువురు ఉదాహరిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై అక్కడి కమ్మ సామాజిక వర్గం వ్యతిరేకంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉండడంతో కమ్మ సామాజిక వర్గం అటువైపు మొగ్గుతోందనే చర్చ జరుగుతోంది. ఇటీవల మాజీ ఎంపీ రేణుకా చౌదరి నేతృత్వంలో కమ్మ నేతలు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనాయకుల్ని కలిశారు. తెలంగాణలో 30 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని కనీసం 10 చోట్ల తమకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేతలకు కమ్మ సంఘం నేతలు విన్నవించారు. అలాగే చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో నిరసనలు చేపట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై కమ్మ సామాజిక వర్గం అసంతృప్తిగా ఉందని అంటున్నారు. సీఎం వైఎస్ జగన్తో కేసీఆర్ కు సాన్నిహిత్యం వల్లే తెలంగాణలో తమకు అనుమతి నిరాకరిస్తున్నారనేది వారి వాదన. దీంతో కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతోందన్న ప్రచారం నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ అప్రమత్తమైంది. తెలంగాణలో 30వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముంగిట కాంగ్రెస్ కు లబ్ధి కలగకుండా అడ్డుకునేందుకే అమిత్ షా లోకేష్ కు అపాయింట్మెంట్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అమిత్ షాతో లోకేష్ భేటీ తర్వాత తెలంగాణలోని కమ్మ సామాజిక వర్గంలో రాజకీయంగా ఎంత మేరకు మార్పు వస్తుందో చూడాలి. అమిత్ షాతో లోకేష్ భేటీ ముమ్మాటికి తెలంగాణలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే అన్నది జగమెరిగిన సత్యం. అంతే తప్ప చంద్రబాబు లోకేష్ పై అభిమానంతో అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారని ఎవరైనా అనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి లేదని టీడీపీ నేతలు చెబుతున్న మాట.